बैक टू ब्रिटेन हैदराबाद नेहरू जूलाजिकल पार्क की अंतर्जातीय ख्याति दक्किंदे आईएसओ सर्टिफिकेट सोंतं चेसुकुंदे इंडियालोनी घनता चेजिक्किंचुकुन्न एकैक जू पार्क गा रिकार्ड साधिंचिंदे जंतु संरक्षण तो पाटु जीव वैविध्यानि कापाडुतुन्न नेहरू जू पार्क आईएसओ सर्टिफिकेट पोंदिंदे हैदराबाद लोनी नेहरू जूलाजिकल पार्क अरुदैन घनता लभिंचिंदे आईएसओ सर्टिफिकेशन लभिंचिन एकैक जू पार्क गा हैदराबाद उन्नटुवंटि जू पार्क घनता साधिंचिंदे अयिते ఒక వైపు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే జంతు సంరక్షణ చేస్తున్నారు అనేటటువంటిది గుర్తించినటువంటి యూకే విభాగం దీనికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇచ్చింది దేశంలోనే ఏ జూ పార్కుకు లేనటువంటి ఘనత ఈ జూ పార్క్ లభించింది ఎక్కడైనా జూ పార్కులో చూస్తే కేవలం జంతు సంరక్షణ మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుతూ చుట్టూ పచ్చదనం ఆహ్లాదకరంగా ఉండేటటువంటి వాతావరణంలో మనకు జూ కనిపిస్తుంటుంది సందర్శకుల తాగిడి కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది లాక్డౌన్ ముందు జూ పార్క్ అంతా మూతపడినప్పటికీ అన్లాక్ తర్వాత కూడా సందర్శకులు మెల్లమెల్లగా పెరుగుతున్నారు సందర్శకులకు కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు కూడా కల్పిస్తున్నారు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నెహ్రూ జూ పార్క్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన వన్ అండ్ ఓన్లీ జూ పార్క్ జంతు సంరక్షణతో పాటు జీవ వైవిధ్యానికి పెద్దపీట హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొంది ఇండియాలో ఈ ఘనత సాధించిన ఏకైక జూ పార్క్గా రికార్డు సాధించింది యానిమల్ కేర్ బ్రీడింగ్ జూ హాస్పిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ శానిటేషన్ హైజీన్ మెయింటెనెన్స్ ఇలా అన్ని విభాగాల్లో మూడేళ్ల పాటు నిపుణుల బృందం తనిఖీ చేసింది ఎలా ఉంది మేడం ఒకవైపు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే జంతు సంరక్షణ కూడా చేస్తున్నారు ఇదే కేటగిరీలో సర్టిఫికేషన్ కూడా లభించినట్టు ఉంది అంటే మనం చేస్తున్న పనిలోనే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఒక మేము ఒకటి అనుకున్నాము దానివల్లనే ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఒకటి మనం తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో అన్ని సిస్టమ్స్లో కూడా అంటే శానిటేషన్ కానివ్వండి హైజీన్ యానిమల్ కేర్ కానివ్వండి తర్వాత మొత్తం జూ పార్క్లో ఉన్న గ్రీనరీ కానివ్వండి అన్ని చోట్ల కూడా ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ హాస్పిటల్ ఇన్ పేషెంట్ ఇవన్నీ కూడా అంటే ఎక్కడెక్కడైతే మన జంతువులకి సంబంధించి కేర్ తీసుకుంటామో ఆహారానికి సంబంధించి అట్లాగే జూలో ఉన్న మొత్తం అన్ని ఏరియాస్ కూడా క్లెన్లీనెస్ హైజీన్ అవి మెయింటైన్ చేయాలి అని చెప్పి అట్లాగే రికార్డ్ మెయింటెనెన్స్లో కూడా డేటా మెయింటెనెన్స్లో కూడా అన్నిట్లో కూడా మనం ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది మనము వారి ప్రమాణాలకు అనుగుణంగా మనం అన్నీ కూడా చేసుకోవడం జరిగింది దానివల్లనే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి అన్ని ఫీల్డ్స్లో మనని చెక్ చేశాక వాళ్ళు వచ్చి యూకే అక్రెడిషన్ వాళ్ళు మనకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఇండియా వైడ్గా ఉన్నటువంటి జూల్లో ఎప్పుడు ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా జరిగాయి కానీ ఒక హైదరాబాద్లో ఉన్న మన జూలో మాత్రమే ఎలాంటి ఇన్సిడెంట్స్ లేవు సో ఎనిమల్ క్యాబిన్లోకి వాళ్ళు వెళ్లకుండా కానీ విజిటర్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేడం సో మేము చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము విజిటర్స్కి అట్లా అటువంటిగా వెళ్ళే అవకాశం లేకుండా అన్ని మెయింటైన్ చేయడం అయితే చేస్తున్నాము బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ చేసినా కూడా వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి ప్రయత్నాలకి పాల్పడవద్దు ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడం వల్ల మన జూ పేరు దెబ్బతింటుంది ఇక్కడున్న స్టాఫ్ మోరేల్ కూడా దెబ్బతింటుంది సో అందరం కలిసి మన జూని మంచిగా పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి మేడం ఈ ఘనత ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఘనత సాధించడంలో కీ రోల్ ఇది ఈ జూలో అని చెప్పుకోవడం డెఫినెట్గా జూ స్టాఫ్దే అండి వాళ్ళందరి శ్రమ కృషి వాటి వల్లనే ఇది సాధ్యమైంది జూ సిబ్బంది సమర్థవంతంగా అంకితభావంతో పనిచేయడమే కాకుండా జంతువుల పట్ల మానవతా దృక్పథంతో ఉన్నట్లుగా తనిఖీ బృందం గుర్తించింది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించడమే కాకుండా జంతు రక్షణతో పాటు జీవ వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు గుర్తించారు ఓ చూపు చూసే అంటేనే హడలెత్తాల్సిందే అవి గాండ్రిస్తే ఒళ్ళు జలధరించాల్సిందే వాటిని దగ్గర నుంచి చూస్తేనే ప్రాణం పోయినంత పనవుతుంది కానీ అవి మా సొంత బిడ్డల్లాంటివి అంటున్నారు యానిమల్ కీపర్స్ కంటికి రెప్పలా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటున్నారు జూ పార్కుకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ రావడంతో వీరి సేవలే కీలకం ఏకంగా 18 పెద్ద పులులకు ఆప్యాయంగా చూసుకుంటున్నారు వీళ్ళు జూ పార్క్లోని టైగర్స్కి ముచ్చటైన పేర్లు కూడా పెట్టారు సిబ్బంది ఓ టైగర్ జంటకి ఏకంగా బాలీవుడ్ జోడి సైఫ్ కరీనా అని పేరు పెట్టారు మరో పెద్ద పులికి ప్రభాస్ అని మరో ఆడ పెద్ద పులికి ఆశ అని వాటి పిల్లలకు సూర్య సంకల్ప్ శంకర్ అని పేర్లు పెట్టారు ఇటీవలే పుట్టిన ఓ పిల్ల పులికి కల్నల్ సంతోష్ బాబు గుర్తుగా సంతోష్ అనే పేరు పెట్టారు ఆడ తెల్ల పులికి సమీరా అని పేర్లు పెట్టారు మీరు ఇక్కడ రోజు చూస్తూ ఉంటారు మీకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ లభించింది జూ పార్క్ ఎట్లా అనిపిస్తుంది నా పేరు ఆర్ పాపయ్య అండి నేను ఇక్కడ 22 ఇయర్స్ నుంచి ఇక్కడ టైగర్ సెక్షన్లో చేస్తున్నాను
మాకు మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ మా మేడం గారు వచ్చి మా అందరి కంగ్రాచులేషన్ చెప్పారు, మేము కూడా మేడంకి చెప్పాం. సర్టిఫికేట్ రావడం భారతదేశంలోనే మనకంటే చాలా సంతోషంగా ఉంది. మేము అంతా ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరం అందరం కష్టపడితేనే మాకు వచ్చింది మేడంతో సహా అందరం. మనం అందరం ఉద్యోగులందరూ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కానీ మా దగ్గర అందరికి సమిష్టికి వస్తేనే కష్టపడితేనే వచ్చిందని అనుకుంటున్నాం. సో 22 ఇయర్స్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఎక్కడైనా మనం చూస్తున్నాము జంతువులు ఉన్న దగ్గర అంతా చిందరం అందరగా, లేకపోతే కొంచెం డర్టీ వాతావరణం కూడా ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఒక 22 ఏళ్ళుగా మీరు ఎలా మెయింటైన్ చేస్తూ చేయాలండి? కంపల్సరీ మా అధికారులు కూడా మీ వేదడితే అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాకు ఫినాయిల్ కానీ ఈసీ4 కానీ ప్రతి ఒక్కటి మీ మేడం గ్లౌజెస్ కానీ ప్రతి ఒక్కరు క్లీనింగ్ ఏది అవసరమన్నా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి కదా, ప్రతి మా మేడం గారు ఏది అడిగినా ఇమీడియట్లీ అన్నీ సప్లై చేస్తున్నారు. ఇమీడియట్లీ మీ ఏదన్నా మళ్ళీ మైల గిట్ల ఏమి చేసినా ఇమీడియట్లీ తీపిస్తాం, ఇమీడియట్లీ క్లీన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సమ్మర్ అరేంజ్మెంట్లో కూడా సారీ ఇంటర్ అరేంజ్మెంట్లో మాకు డర్టీ క్లాత్ కట్టేయడం కానీ ప్లస్ లోపల హీటర్స్ పెట్టాం మేము. ఇప్పుడు సమ్మర్, ఇప్పుడు వింటర్ మొత్తం హీటర్స్ ఉంటాయి నైట్ అంతా, ప్లస్ చెక్కలతో పీటలు చేయడం, దానిపైన కింద సీసీ బిడ్డీని కూర్చుకుంటే మనకు చల్లదనం ఉంటుంది కాబట్టి చెక్కలు చేయడం, చెక్కల పైన నైట్ అంతా లోపల నైట్ రోజులు చూశారు కదా మీరు, దానిపైన కూర్చుంటాయి నైట్ అంతా. నైట్ కూడా మొత్తం హీటర్స్ ఆన్ చేయడం జరుగుతుందని. మళ్ళీ దానికి ఇప్పుడు దీని తగ్గట్టు చలికాలం తగ్గట్టు ఫుడ్లో కూడా కొంత చేంజ్ చేసి డాక్టర్ గారు చేంజ్ చేశారు, దాంట్లో విటమిన్స్ కొంత చేంజ్ చేసి ఫుడ్లో కూడా అన్నీ చేంజ్ చేయడం జరుగుతుంది. సో నేమ్స్ కూడా మీరు చాలా ఎఫెక్టివ్గా పెట్టారు, కల్నల్ సంతోష్ బాబు పేరు ఒకటేను, సంకల్ప అదేవిధంగా ప్రభాస్ అని. సో వీటన్నింటినీ ఐడెంటిఫై చేస్తుందా మీరు పేరు పెట్టి? ఐడెంటిఫై చేస్తాం, అన్నింటినీ ఐడెంటిఫై చేస్తాం. రీసెంట్లీ మన ఎన్టీవీ మేడం గారు కూడా ఒకటి సంకల్పను అడాప్టెడ్ కూడా చేసుకోవడం జరిగిందండి. యానిమల్ కీపర్స్ పేరు పెట్టి పిలవగానే టైగర్స్ ఎంతో ఆప్యాయంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఎండాకాలం కూలర్స్తో, చలికాలం హీటర్స్తో కాలానికి తగ్గట్లుగా వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఎలాంటి అనారోగ్యానికి గురవ్వకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు డాక్టర్లు. ప్రపంచ ఖ్యాతి ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడము ఇదంతా మన ఉన్నతాధికారుల మరి జూ సిబ్బంది కృషి వల్ల జరిగింది. మా జూ అనేది మంచిగా మెయింటెనెన్స్, క్లీన్, శానిటేషన్, ప్రాపర్ మెయింటెనెన్స్, ట్రీట్మెంట్ అండ్ ఫీడింగ్, తర్వాత గ్రీనరీ అంతా చాలా బాగున్నమాట. దాన్ని బట్టి వాళ్ళు 1 ఇయర్ రిసీవ్ చేసి దాన్ని బట్టి యూకే వాళ్ళు మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇచ్చారు. జూ పార్క్ కి ఐఎస్ఓ సర్టిఫికేషన్ రావడం వెనుక సిబ్బంది కృషి ఎంతో ఉందని, సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధించామంటున్నారు జూ క్యూరేటర్ క్షితిజ. సర్టిఫికేషన్ రావడం సంతోషకరమే అయినా మరింత బాధ్యత పెంచింది అంటున్నారు.